బీసీలను చులకన చేసి చూస్తే సహించేది లేదు పెద్దిరెడ్డి కబర్దార్ అని మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ హెచ్చరించారు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం మొదలుకొని అనంతపురం నియోజకవర్గం వరకు వైసీపీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు కళ్యాణదుర్గం రాయదుర్గం సమీక్షల్లో బైరవాణి తిప్ప ప్రాజెక్టు ప్రస్తావనే తీసుకురాలేదని బైరవాణి ప్రాజెక్టు పనుల ప్రస్తావన లేదన్నారు రెండు నియోజకవర్గాలకు కీలకంగా ఉన్న ప్రాజెక్టు గురించి ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రాజెక్టుకు సంబంధించిన విషయం ఆయనకు తెలియకపోవడం బాధాకరమన్నారు నియోజకవర్గానికి వస్తే అన్నదమ్మల కొట్లాటే సరిపోయింది కానీ బిందు సేద్యం ద్వారా తాగునీటి ప్రాజెక్టుకి నీరిచ్చే ప్రస్తావనే తీసుకురాలేదని ఎద్దేవా చేశారు అన్నదమ్ముల కొట్లాడే సరిపోయింది కానీ అక్కడ యాభై వేల ఎకరాలకు సేద్యం ద్వారా సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు గురించి ప్రస్తావన లేదు గుంటకల్లు అనంతపురము అట్లాగే రాప్తాడు ఇవన్నీ నియోజకవర్గాల సమీక్షలు ఆయా నియోజకవర్గాల్లో ఉండే రెడ్ల నాయకత్వంలో జరిగాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథి పోనీ ఆ సమీక్షలో నిజంగా ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండే పార్టీ ఎంత బాధ్యతగా ఉండాలి ప్రజలు మీడియా అందరూ కూడా మమ్మల్ని గమనిస్తూ ఉంటారే మా ప్రతి అడుగు బాధ్యతగా వేయాలనే కనీస నైతికత మరిచి ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి